బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లక్ష్మీపతి పోలీసులకు ఎలా చిక్కాడు? డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని నార్కోటిక్ వింగ్ అరెస్ట్ చేసింది. వారం రోజులుగా పరారీలో ఉన్న లక్ష్మీపతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ కు బానిసగా మారి బీటెక్ విద్యార్థి మృతి చెందడం నగరంలో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రేమ్ ఉపాధ్యాయ శ్రీరామ్లను అరెస్ట్ చేశారు. దీంతో అతనికి హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న లక్ష్మీపతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నాప్చాట్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా డ్రగ్స్ సంబంధించి బీటెక్ విద్యార్థులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లక్ష్మీపతి సమాచారం ఇచ్చేవాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసిన లక్ష్మీపతి డ్రగ్స్ దందాతో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అరకులో గంజాయి పెడ్లర్ నగేష్ సహాయంతో హ్యాష్ ఆయిల్ దందా చేసేవాడు. మీర్పేట్, బీరంగుడకు చెందిన మోహన్ రెడ్డి లక్ష్మీపతికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నంలో ఇళ్ల అద్దెకు తీసుకుని దందా చేసేవాడని విచారణలో బయటపడింది. కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవడం, తరచూ మకాం మారుస్తూ ఉండడంతో లక్ష్మీపతి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారేది. 2020 నవంబర్ 27న లక్ష్మీపతిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఐటీ వింగ్ లో భారీ నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా హ్యాష్ ఆయిల్ విక్రయాలు జరుపుతున్నట్టు నిర్ధారించారు. 5 బీటెక్ విద్యార్థులు గోవా కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. బీటెక్ విద్యార్థులు 4 డీజేలతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వెల్లడించారు. డ్రగ్స్ కోసం వచ్చే వారికి టాటూస్ వేసేవారు. టాటూస్ ఉన్న వారికే డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఇలా ఉంటే హైదరాబాద్ నుంచి గోవాకు వచ్చే వారి కోసం 15 డెన్లు ఏర్పాటు చేశారు. ఈ డెన్లలో 24 గంటల పాటు డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్ష్మీపతి కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు డ్రగ్స్ మూలాలపై ఆరా తీస్తున్నారు.